హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిఖార్ బ్లాగ్స్. ఈరోజు మనము టర్మరిక్ సోప్ తయారు చేసే విధానము చూపిస్తాను, చూడండి. ముందుగా టర్మరిక్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూను. రెండు విట్రిన్ క్యాప్సూల్స్ తీసుకోండి. రెండు విట్రిన్ క్యాప్సూల్ అయినా వేసుకోవచ్చు, ఒకటన్నా వేసుకోవచ్చు. ఇది సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ ఎవరికన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. రోజ్ వాటర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, విట్రిన్ క్యాప్సూల్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నార్మల్ పసుపు కాదండి, ఇది కస్తూరి పసుపు. కస్తూరి పసుపుతో స్కిన్ చాలా వైట్నింగ్గా వస్తుంది. నార్మల్ పసుపు వాడకూడదు, కస్తూరి పసుపే వాడాలి. చూడండి, కస్తూరి పసుపుతో వైట్నింగ్ వస్తుంది చర్మం. ముందుగా టర్మరిక్, రోజ్ వాటర్, విట్రిన్ క్యాప్సూల్స్ కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుకోండి. మూడింటిని మిక్సీ చేసి సోప్ బేస్ తీసుకొని కట్ చేసుకుందాం. నాకు 3 సోప్స్ ఆర్డర్ వచ్చాయండి, 50 గ్రామ్స్ టర్మరిక్ సోపు. అందుకని ఇంత ఈ బేస్ చాలనుకున్నాను, వెయిట్ చూసి కట్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్ చిన్న చిన్న క్యూబులుగా కట్ చేసుకుంటే మనకు మెల్ట్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట, తొందరగా మెల్ట్ అయిపోద్ది. చూడండి, ఇలాగా సన్న సన్నగా చిన్నవిగా కట్ చేసుకుంటే మెల్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఈ సోప్ బేస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇంత చిన్న చిన్న క్యూబులుగా కట్ చేసుకోవాలి. దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. సోప్ బేస్ క్యూబ్ని బాగా కలుపుకోవాలి. ఇవి చాలా సబ్బులు అంటే ఒక 20 సోప్స్ అయితే మనము మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నాకు 3 సోప్స్ కాబట్టి ఇలా చిన్న గిన్నెలో వేసి చేస్తున్నాను. తర్వాత టర్మరిక్, మనం ఇందాక కలుపుకున్నాము కదా టర్మరిక్ పౌడరు, విట్రిన్ క్యాప్సూల్స్ అవి వేసి బాగా కలపాలి. తర్వాత సోప్ మౌల్డ్లో వేసుకోవాలి. ఈ సోప్ మౌల్డ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. నేను చెక్క ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సోప్స్, ఆర్గానిక్ సోప్స్. ఆర్గానిక్ సోప్స్ చూడండి, 2 అవర్స్ వేసేసి తీస్తున్నాను. సోప్స్ రెడీ అయిపోయాయండి. చూడండి, ఆర్గానిక్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హోమ్ మేడ్ సోప్స్ బాగుంటాయి స్కిన్కి, కెమికల్స్ ఏం లేకుండా బాగుంటాయి అన్నమాట. అందుకనే నేను ఇలా తయారు చేసుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి. భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీకు ఎంచక్క ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సోప్స్. తయారు చేసుకునే వాళ్ళు తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకోలేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సోప్స్. పింపుల్స్ ఉండవు, బ్లాక్ హెడ్స్ ఉండవు, చర్మ వ్యాధులు ఏమి ఉండవండి ఈ సోప్తో. ఒకవేళ ఉన్నా తగ్గిపోతాయి వెంటనే. ఈ సోప్తో తెల్లగా అవుతారు, న్యాచురల్ గ్లో ఉంటుంది చర్మంలో ఈ సోప్తో.
నాకు చాలా ఇష్టం ఆర్గానిక్ సోప్స్ అంటే, హోమ్ మేడ్ సోప్స్. బెస్ట్ సోప్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.